అంటే ఈ విషయంలో జనం గాని అంటే జనం నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీజేపీ మీద ఒక ప్రచారం జరుగుతుంది రెండో నుంచి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు భారత్ జోడో యాత్రకి ముందు బీజేపీ ఆయన్ని చాలా లైట్ గా తీసుకుంది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఒక మెచ్యూర్డ్ లీడర్ లాగా కనిపించాడు ప్రజలందరికీ అందరూ ఆయన మెచ్యూరిటీని యాక్సెప్ట్ చేశారు ఆయన ఏ పార్టీని విమర్శించలేదు కానీ దేశాన్ని కాపాడుకోవడం దేశ సమైక్యత గురించి మాట్లాడుతూ ఆయన ముందుకెళ్ళాడు దానివల్ల ఈ బీజేపీ అనేది భయపడ్డది అంటే రాహుల్ గాంధీ చేసిన ఆ కాన్సెప్ట్ భారత్ని ఐక్యంగా ఉంచడం అనే ఆ కాన్సెప్ట్కి ప్రజల్లోంచి విశేష స్పందన రావడంతో బీజేపీ భయపడ్డది ఎందుకంటే బీజేపీది విభజించే రాజకీయం రాహుల్ గాంధీ ఐక్యతా రాజకీయాలు ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి రాహుల్ గాంధీని బదనాం చేయటం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఐక్యం కావడం అనేది బీజేపీని భయపెడతా ఉన్నది దానికి లీడర్గా రాహుల్ గాంధీ నేషనల్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టి ఆయన అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు నేనేమంటున్నానంటే దేశ ప్రజలు చాలా తెలియగలిగిన వాళ్ళు చాలా వివేకవంతులు వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నది బీజేపీ వరుసగా చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలు అంగీకరించట్లేదు తెలంగాణ ప్రజలు అస్సలు అంగీకరించట్లేదు తెలంగాణలో ఉన్న ప్రజలు ఎప్పుడు బీజేపీ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అది విభజించే రాజకీయం తెలంగాణ ప్రజలకి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది ఇక్కడ బీజేపీ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది బీజేపీ మతతత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ ముఖ్యంగా ఈ హైదరాబాదు సమైక్యంగా నిలబడ్డ చరిత్ర ఉన్నది అందుకని తెలంగాణ ప్రజలు బీజేపీ రాజకీయాల్ని వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ అంటే కరెక్టు రాహుల్ గాంధీకి ఏదైతే ఈ డిస్క్వాలిఫికేషన్ చేసిర్రో ఆ సందర్భంలో కరెక్ట్ ఏది ఎప్పుడంటే ఆదాని మీద రాహుల్ గాంధీ బలమై బలంగా పార్లమెంట్ లో మాట్లాడిన వీడియో బయటకు వచ్చి బాగా వైరల్ అవుతుంటే ఆ ఆదాని కాస్త మోదాని మోడీ ప్లస్ ఆదాని మోదాని అనే పేరుతో ఒకటి బాగా ట్రెండింగ్ అవుతున్న సందర్భంలో అసలు అలాంటి చర్చనే పెట్టకుండా ఈయన మీద డిస్క్వాలిఫై చేయడానికి అర్థం ఎట్లా చేసుకోవాలి ఇదే ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ ఆదాని డొల్ల కంపెనీల మీద అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ హోల్డర్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాని కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళందరూ లాస్ అయ్యారు సుమారు ఒక ఇరవై లక్షల కోట్ల రూపాయలు ప్రజలు కోల్పోయారు దానికి కారణము ఆదాని ఆదాని వెనుక ఉన్నది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి బినామీ ఆదాని అనే ఒక చర్చ దేశంలో ఉన్నది రాహుల్ గాంధీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షా ఆయన చెప్పొచ్చు ఆయన కూడా చెప్పలేదు పార్లమెంట్లో పైగా ఆయన ఎదురుదారికి సిద్ధపడ్డాడు ఏదో కాంగ్రెస్ కాలంలో జరిగిన తప్పుల గురించి ఎత్తి చూపుతున్నాడు నేనేమంటున్నానంటే దేశ ప్రజలు కోరుకుంటున్నది ఏంది ఆదానికి నరేంద్ర మోడీకి ఉన్న సంబంధం ఏందో దేశ ప్రజలకి తెలియాలే రెండు వేల పద్నాలుగుకి మామూలు పెట్టుబడిదారుడుగా ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికల్లా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రెండో స్థానంలోకి ఎట్లా వచ్చిండు అది ఎలా సాధ్యమైంది అసలు ఇంత తక్కువ కాలంలో ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలోకి మూడో స్థానంలోకి ఎలా వచ్చాడు నరేంద్ర మోడీ లేకుండా దానికి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు అదే అడిగారు నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు పోయిన ప్రతిసారి ఆదానిని వెంట తీసుకుపోయాడు ఆదాని ఫ్లైట్లలో ప్రయాణం చేశాడు ఆదాని చేత ఆదాని కోసము ప్రత్యేకంగా వాణిజ్య పర్యటనలు ఏర్పాటు చేసుకున్నాడు సంతకాలు పెట్టించాడు విదేశాలలో బిజినెస్లు స్టార్ట్ చేశాడు అవన్నీ ఎక్కడికి పోయాయి అవి ఎందుకు జరిగాయి ఆ డబ్బులతో ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే ఆదానిసిన డబ్బులతో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జరగబోయే ఎలక్షన్స్ లో ఆదాని ఇచ్చిన డబ్బులతోటే ఎలక్షన్ లో గెలవాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ హిడెన్ బర్గ్ తీసుకొచ్చినటువంటి ఆ రిపోర్ట్ తోటి వాళ్ళ డొల్లతనం మొత్తం బయటపడ్డది వాళ్ళ దొంగతనం బయటపడ్డది అందుకని ఆర్థిక సంక్షోభానికి ఈ ఈరోజు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే వృద్ధి రేటుగా ఉంటుంది అని చెప్పి ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది నిన్ననే అనౌన్స్ చేసింది ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధిస్తామని చెప్పి ప్రగల్భాలు బలికిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు సిక్స్ పాయింట్ త్రీకి ఎందుకు వచ్చింది ఆదాని సంక్షోభం మూలంగా ఆదానీలు చేసినటువంటి తప్పు మూలంగా ప్రపంచాన్ని దోచుకోవడం మూలంగా ముంచేయడం మూలంగా ఈరోజు వృద్ధి రేటు పడిపోయింది అందుకని దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడానికి ఈ నరేంద్ర మోడీ ఫాసిస్ట్ విధానాల కారణం సుందర్ ఇక్కడ ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి ఫాసిజం యొక్క అత్యంత ముఖ్యమైన రెండు లక్షణాలు ఏంటంటే అది క్యాపిటలిస్టుల్ని రక్షిస్తుంది క్యాపిటలిస్టుల్ని బలపరుస్తుంది క్యాపిటలిస్ట్ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది హిట్లర్ కూడా అదే పనిచేశాడు అదే ఫాసిజము కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది కార్మికుల హక్కుల్ని ఉల్లంఘిస్తుంది రద్దు చేస్తుంది ఆ పేరుతోటే ఇప్పుడు మూడో నాలుగు లేబర్ కోర్సుని కొత్తగా తీసుకొస్తా నాలుగో మూడో కారణం మూడోది ఏం చేస్తుంది అంటే న్యాయ వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకుంటుంది ఫాసిజం అనేది ఇప్పుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్టుగా అట్లాగే ఇంకా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కావచ్చు లేదా లోకల్ కోర్ట్స్ కావచ్చు హైకోర్టులు కావచ్చు బీజేపీ ఆర్గ్యుమెంట్కి అనుకూలమైన తీర్పులు ఇవ్వటం అనేది మనం చూసాం ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీలే అమిత్ షా నరేంద్ర మోడీలు మా న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని సమ్మె చేసిన సందర్భాలు కూడా మనకు గుర్తున్నాయి అందుకని న్యాయ వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకోవడం కార్మికుల హక్కుల్ని హరించి వేయటం పెట్టుబడిదారుల్ని మరింత సంపన్నులుగా చేయటం అనేవి ఈ ఫాసిస్ట్ వ్యవస్థ యొక్క లక్షణాలు ప్రకటన స్వేచ్ఛని హరించి వేయటం హింసని విపరీతంగా ప్రయోగించటం ప్రజాస్వామిక శక్తుల్ని కేసుల పేరు మీద జైళ్ళల్లో నిర్బంధించటం ఇవి ఫాసిజం యొక్క లక్షణాలు మన దేశము పూర్తి స్థాయి ఫాసిస్ట్ దశలోకి ప్రవేశిస్తున్నది అనడానికి నరేంద్ర మోడీ కాలంలో జరిగిన ఈ పరిస్థితులు స్పష్టంగా అర్థం చేస్తాయి